केंद्र होम मंत्री अमित शाह इवाला एपी की रानुन्नारु శ్రీశైలం ఆలయంలో పూజలు చేయనున్నారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 11 గంటల 15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకునున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకు వెళ్ళిపోతారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కావడంతో అమిత్ షా రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఏపీ ఇటు తెలంగాణలోనూ అంతర్గతంగా అలర్ట్ కొనసాగుతుంది. అమిత్ షాతో పాటుగా శ్రీశైలం ఆలయానికే ఆయన కుటుంబీకులు కూడా వస్తున్నారు. అయితే హోంమంత్రి పర్యటనలో రాజకీయ కలయికలు ఉంటాయా అనేది ఉత్కంఠ రేపుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీశైలం ఆలయంలో పూజలు చేయనున్నారు. కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరి తొలుత హైదరాబాద్కు చేరుకోనున్నారు. 11 గంటల 15 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు కర్నూలు శ్రీశైలంలోని సున్నిపెంటకు అమిత్ షా చేరుకుంటారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. హోంమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు శ్రీశైలం దర్శనం చేసుకుంటున్నారు. ఆయన తొలిసారిగా శ్రీశైల పర్యటన కావడంతో వచ్చేసి పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సున్నిపెంట శ్రీశైలానికి 9 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సున్నిపెంటలో కూడా హెలికాప్టర్ సిద్ధం చేయడం జరిగింది. అక్కడ కూడా భారీగా భద్రతా బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే అదంతా అటవీ ప్రాంతం కావడము, గతంలో నక్షత్ర కావడంతో కూడా చాలా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాకపోతే అమిత్ షా స్వాగతం పలకడానికి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా శ్రీశైలం చేరుకోవడం జరిగింది. ఆయన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సున్నిపెంట చేరుకుని అక్కడ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గాన వచ్చి అక్కడ నుంచి దర్శనం అనంతరము మళ్లీ రిటర్న్ హైదరాబాద్ కు చేరుకోవడం. ఇది స్థూలంగా తయారు. అమిత్ షా రావడము బాగా సెట్ ఉన్న పరిస్థితి ఉన్న నాయకుడు కావడంతో వచ్చేసి పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.